వెల్కమ్ టు ఎన్ఎన్ వన్ న్యూస్. నేను జగదీష్. బుల్టెన్ ముందుగా హెడ్ లైన్స్. ఎంపీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దళిత గిరిజన దండోరా. ప్రజలందరూ అధిక సంఖ్యలో హాజరు కావాలని విజ్ఞప్తి చేసిన ఐలయ్య. చిత్తలపూడి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తనిఖీలు. ఎటువంటి అవకతవకలు లేవన్న అధికారులు. సర్దార్ పాపన్నగౌడ్ అసమాన త్యాగమూర్తి. కొనియాడిన అఖిలపక్ష నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే తుర్కయంజాల్లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మల్కాజ్గిరి ఎంపీ యనమల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న దళిత గిరిజన దండోర మహా బహిరంగ సభకు దళిత గిరిజన అణగారిన వర్గాలకు చెందిన ప్రజలు అధికంగా తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని తుర్కయంజాల్ మున్సిపల్ 19వ వార్డు కౌన్సిలర్ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొసిగే ఐలయ్య తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మహారాజ్ అసమాన త్యాగమూర్తి అని బీజేపీ సీనియర్ నాయకులు కొత్త అశోక్ గౌడ్, తుర్కయంజాల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కొసుకే ఐలయ్య, టీఆర్ఎస్ నాయకులు తాటిచెట్టు అశోక్ గౌడ్లు అన్నారు. పాపన్నగౌడ్ జయంతి వేడుకలను పురస్కరించుకొని తుర్కయంజాల్ మున్సిపాలిటీ 22వ వార్డు ఇందిరమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్కన్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన పాలకుల్లో సర్వాయి పాపన్నది రెండో స్థానమని కొనియాడారు. పాపన్న కేవలం గౌడ కులస్తుల హక్కుల కోసమే కాకుండా బహుజనులందరి అభ్యున్నతికి పాటుపడ్డారని పేర్కొన్నారు. ఏర్పాటు చేసిన సర్దార్ పాపన్నగౌడ్ గారి జయంతి సందర్భంగా ఇకొచ్చి ఈ యొక్క పొగ పాల్గొనేందుకు నన్ను ఆహ్వానించినందుకు ముందుగా ఇంద్రమ కాలనీ కమిటీకి నేను నాకు ధన్యవాదాలు. అలాగే ఈరోజు రావిలో జరుగుతున్నటువంటి దళిత దండోర మహాసభకు బడుగు బలహీన వర్గాలు కులాలు పెట్టి మతాలు పెట్టి విభజిస్తున్న ఈ యొక్క పాలకులకు బుద్ధి చెప్తాను. ఈరోజు అన్ని కులాలకు అన్ని మతాలకు సమానంగా హక్కులు సమానంగా నిధులు ఇవ్వాలని చెప్పి ఈరోజు దళిత దండోర మహాసభ రావిలో 4 గంటలకు రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క సభకు ఈ ఇంద్రమ కాలం నుంచి ప్రతి ఒక్కరూ పాడిలకు ఖచ్చితంగా రామని చెప్పి నేను అందరు పేరు పేరిన రాత్రి కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఏదో పార్టీ సభ కాదు ఇది. ఎందుకంటే ఇప్పుడు దళితులకు అనగార వర్గాలకు జరుగుతున్న అన్యాయంపై ఈ యొక్క సభకు వచ్చి విజయంతం చేయాల్సిందిగా మన యొక్క ఇది B99T ద్వారా నేను కోరుతున్నాను. అలాగే ఈ ఇంద్రమ కాలం నుంచి మహిళలు యువతులు యువకులు పెద్ద ఎత్తున ధరలు వచ్చి ఈ యొక్క సభను విజయంతం చేయవచ్చా కోరుతున్నాను. ధన్యవాదాలు. దీన్ని పురస్కరించుకొని ఎంజాల్ మున్సిపాలిటీ ఎందు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందిరమ్మ కాలనీలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బహుజనులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు టెక్నాలజీ పెరిగింది కానీ ఆ రోజు సర్దార్ సర్వాయి పాపన్న ఇలాస్పూర్ నుంచి మొదలైనటువంటి తన యొక్క ఉద్యమాన్ని మొదలుపెట్టి ఎలాంటి టెక్నాలజీ లేని పరిస్థితుల్లో కూడా అన్ని కులాలలో కూడా కలుపుకొని గోల్కొండ కోటపై ఆ రోజు సర్దార్ సర్వాయి పాపన్న తన జెండా ఎగరడం అనేది మరవలేనిది. కానీ పరిస్థితుల దృష్ట్యా ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న చేసినటువంటి తన చరిత్ర ఏదైతే ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో గత ప్రభుత్వాలు తన చరిత్రను ముందుకు తీసుకెళ్ళలేకపోయినాయి. ఇప్పుడైనా కానీ బడుగు బలహీన వర్గాల బహుజనులందరూ కూడా సంఘటితమై రాబోయే రోజుల్లో సర్దార్ సర్వాయి పాపన్న అన్ని కులాలను కలుపు. గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో జరిగిన బీటెక్ విద్యార్థిని హత్య కేసులో పారిపోతున్న ముద్దాయిని వెంబడించి పట్టుకున్న ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రఫీని రూరల్ ఎస్పీ విశాల్ గున్ని అభినందించారు. కాలువలో దూకి మరీ ముద్దాయిని వెంబడించి పట్టుకున్న వైనం ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. చాకచక్యంగా ముద్దాయిని పట్టుకున్న నేర్పరితనం పోలీస్ శాఖకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిందని వెల్లడించారు. రఫీ చూపిన తెగువ గుంటూరు రూరల్ జిల్లా పోలీసులకే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకే గర్వకారణమని అన్నారు. విత్ఇన్ అవర్స్లో అర్బన్ పోలీస్ వాడు పట్టుకోవడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ రోజు మీరు అందరితో పంచుకోవాలి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. ఈ యొక్క ముద్దాయిన పట్టుకున్న దాంట్లో మా గుంటూరు రూరల్ పోలీస్ వాళ్ళ సిబ్బంది చాలా ఇంపార్టెంట్ పాత్ర ఉంది, రోల్ ఉంది. ఎస్పెషలీ మా ముప్పాల పోలీస్ స్టేషన్ రఫీ ఈ హాస్ డన్ ఎక్సలెంట్ జాబ్. అండ్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే దాన్ని
ముద్దాయ పర్సూ చేయడం ఇక్కడ మీరు విన్నారు, ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారు మా కానిస్టేబుల్. ఇలాంటి ఒక పరిస్థితులు, ఇలాంటి ఒక సిచ్యువేషన్లో మంచి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చూపించి, బ్రేవరీ చూపించి ఒక ఇంపార్టెంట్ కేసును ముద్దాయన పట్టుకోవడం ఐ రియలీ అప్రిషియేట్ రఫీ. ఈ కుటుంబం రఫీ వెళ్ళడం ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. యాజ్ యువర్ ఎస్పీ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అట్ ద సేమ్ టైమ్ ముఫాల ఎస్ఐ గారు కూడా కోఆర్డినేట్ చేయడము, అందరితో మాట్లాడడం, దట్ ఇస్ ఆల్సో ఐ కంగ్రాచులేట్ ది ఎస్ఐ ఆల్సో. సో ఫ్రమ్ మై సైడ్ గుంటూరు రూరల్ వైఫ్ నుంచి 5,000 rupees రివార్డ్ ఐఎమ్ గివింగ్ టు రఫీ, అండ్ ఆల్సో హీ బీ గివెన్ కమ్యూనికేషన్ సర్టిఫికేట్. అట్ ద సేమ్ టైమ్ ఆల్సో గుడ్ సర్వీస్ రిజిస్టర్లో యూ కెన్ ఎంటర్ హిస్ నేమ్స్ అండ్ ఆల్సో. ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, ఇలాగే పని చేయండి. ఐమ్ వెరీ హ్యాపీ. అందుకే ఈరోజు పర్సనల్గా మాట్లాడడం మీకు ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్ఐ గారు ఇలాంటి మనకి ఉన్నటువంటి గుడ్ హ్యూమన్ రిసోర్స్ ఆర్ గుడ్ కానిస్టేబుల్స్ ఐడెంటిఫై చేయాలి, వాళ్ళని ప్రోత్సహించాలి. షుడ్ గెట్ దెమ్ మూవ్ ఫార్వర్డ్ అండ్ ఇన్షూర్ దే గెట్ ఆల్ ది మోటివేషన్ అండ్ ఫ్రమ్ యువర్ సైడ్. థ్యాంక్ యూ అండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ రఫీ అండ్ మై టీమ్. సో యూఆర్ వెరీ హ్యాపీ టు బీ ఏబుల్ టు హెల్ప్ గుంటూరు అర్బన్ ఇన్ క్యాచింగ్ ది అక్యూస్. థ్యాంక్ యూ అండి. రఫీ వాస్ టెల్లింగ్ వెపన్ చూపించిన తర్వాత వాటర్ పర్సీవ్ చేయడము, అందరిని పిలిపించుకొని అందరికీ మెసేజ్ ఇచ్చుకొని ఎటువంటి భయం లేకుండా వాళ్ళని పర్సీవ్ చేయడం, దట్ ఇస్ వాట్ పోలీస్ ఇస్, దట్ ఇస్ వాట్ ఆంధ్ర పోలీస్ స్టాండ్స్ ఫర్. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ రఫీ. థ్యాంక్ యూ రఫీ, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా రిజిస్టార్ ఎల్ వెంకటేశ్వర్ల బృందం తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2021 సంవత్సరంలోని ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు కాలంలో చింతలపూడి సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఎటువంటి నకిలీ చలానాలు, అవకతవకలు జరగలేదని, ప్రభుత్వానికి ఎటువంటి నష్టం కలగలేదని తెలిపారు. ఎంకరేజ్ చేయను అసలు ఇష్టం ఎవరికైనా తెలుసుకోవాలి. ఇంకే చక్కగా ఉండాలి. నేను ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెప్పి నిరుద్యోగుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని వికలాంగుల కాలనీకి చెందిన మేఘన సరస్వతి అనే మహిళ తన భర్త రాంబాబుతో కలిసి 2019 సంవత్సరంలో కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఒక్కో వ్యక్తి వద్ద 3 లక్షల నుంచి 5 లక్షలు వసూలు చేసిందని, బాధితులు అశ్వారావుపేటకు చెందిన కేశవులతో పాటు 91 మంది దగ్గర మొత్తం 1,90,00,000 రూపాయలు వసూలు చేసిందని తెలిపారు. ఉద్యోగం రాకపోవడంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు గత నెల 26వ తారీఖున పాల్వంచ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మేఘన సరస్వతి తన భర్త రాంబాబు పారిపోవడంతో బాధితులు వారి ఇంటి వద్ద మాటు వేసి భార్యాభర్తలను ఇంటి వద్ద పట్టుకొని దేహశుద్ధి చేశారు. చుట్టుపక్కల వారు 100కి డైల్ చేయడంతో పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అంటే
కేశవులండి అశోరావుపేట కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తానని పాలవంచలో ఉన్న మేఘనా గారు మా ఇంటికి ఒకసారి వచ్చింది. తర్వాత ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి మా ముగ్గురు ఇద్దరు కొడుకులకి కోడలకి డబ్బులు మొత్తం మీద 19 లక్షలు కట్టాం. మేమే కాకుండా మా స్నేహితులు బంధువుల అలాంటి వాళ్ళు కూడా పాలవంచ పోయి కట్టారు, అశోరావుపేట వచ్చి కూడా కట్టారు. కానీ ఈ రిజల్ట్స్ వచ్చేసరికి, రిజల్ట్ రాకపోయేసరికి డబ్బులు ఇస్తానని వాయిదాలు పెడుతూ ఇబ్బంది పెట్టి ఇంటికి వెళ్తే కోర్టు నోటీసులు ఇవ్వటం, ఆ తర్వాత ఎస్కేప్ అవ్వటం, దానివల్ల నాకు ఇబ్బంది వచ్చేసి నా ఆ మిస్యూజ్ అనేది నా వల్లే జరిగిందని గతంలో కూడా అశోరావుపేటలో నన్ను పేపర్లో 3 రోజులు నా కుటుంబం మీద రాయటం, 8వ తారీఖు నాడు టీవీ ఛానల్స్తో కూడా నా మీద చూపించారు, నన్ను ఒత్తిడి చేస్తూ. ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో నాడు నేడు కార్యక్రమంలో సకల సౌకర్యాలతో నిర్మాణం చేపట్టిన ఎంపీపీయూపీ పాఠశాలను ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం జగనన్న విద్యా కానుక మెటీరియల్ను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అన్ని సకల సౌకర్యాలతో పాటు ఉత్తమ విద్యను పొందే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు చేపట్టారని, దానిలో భాగంగానే ఏ వస్తువులు లేని పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఆధునీకరించి నాడు నేడు పేరుతో నిర్మాణాలు చేపట్టి విద్యార్థులకు అన్ని వసతులు కల్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్తో పాటు గ్రామ సర్పంచ్ బీసెట్టి అప్పలరాజు, మండల ఇన్ఛార్జ్ బదిరెడ్డి గోవింద్, జడ్పీటీసీ అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణ, ఎంపీటీసీ బొడ్డు కృష్ణ, విద్యా కమిటీ చైర్మన్ ఎంఈఓ అబ్బాయి, ఎంపీడీఓ గోవింద్, ఎంఆర్ఓ రజనీకుమారి, పాఠశాల హెచ్ఎం రమాదేవి, సిబ్బంది, మండల స్థాయి అధికారులు, సర్పంచులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు కానీ, గత నాయకులు కానీ, గత పార్టీలు కానీ విద్యను నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏ స్కూల్కి వెళ్ళినా కానీ కూర్చోవడానికి బలం ఉండేవి కాదు, నడవాలంటే సరైనటువంటి గచ్చులు ఉండేవి కాదు, బ్లాక్ బోర్డులు ఉండేవి కాదు, లైటింగ్ ఉండేది కాదు, సరైనటువంటి టీచర్లు ఉండేవారు కాదు. పిల్లలు ప్రభుత్వ స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి కూడా ఇబ్బందులు పడేవారు. ఆడపిల్లలకి అయితే టాయిలెట్స్ ఉండేవి కానీ, తాగుదారంటే మంచినీళ్ళు కూడా సదుపాయాలు కూడా ఏర్పాటు చేసేవారు కానీ, గతంలో ఒక స్కూల్ మెయింటైన్ చేయాలి అంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి యాజమాన్యం హెచ్ఎం గారు కానీ టీచర్స్ కానీ కనీసం మన స్కూల్ని మనమన్నా నడుపుకోవాలనే ఆలోచనతో పాపం వాళ్ళ జీతాల్లోంచే కొంత డబ్బు తీసి మరి ఆ స్కూల్ని మెయింటైన్ చేసే పరిస్థితులు గతంలో ఉండేవి. వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాక మొట్టమొదట ఈ ఆంధ్ర రాష్ట్రంలో విద్యకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్లోని కూడా కనీస సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయాలి అనే ఒక ఆలోచనతో నాడు నేడనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నాడు స్కూల్ ఎలాగుంది, ఇవన్నీ బాగు చేసిన తర్వాత నేడు స్కూల్ ఎలాగుంది అనే కార్యక్రమాన్ని గత సంవత్సరం ఆయన ప్రారంభించి ఈ సంవత్సరం నిన్ననే కోనసీమలో పి గన్నవరం నియోజకవర్గంలో నాడు నేడు స్కూల్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రులందరినీ కూడా ఒకసారి అడుగుతూ ఉన్నా, మీ పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్ యొక్క ప్రాంగణం చూడండి, గత సంవత్సరంలో ఈ స్కూల్ యొక్క వాతావరణం ఏంటనేది ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి చూస్తే ఆనాటి పరిస్థితి ఏంటి, ఈనాడు మీరు కూర్చున్నటువంటి ప్రాంగణం కానీ స్కూల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటనేది మీకు అవగాహన అవుతూ ఉంది. ఇవాళ ఈ స్కూల్ని ఇంత అందంగా బాగు చేయడానికి మీ పిల్లల కోసం చక్కని చదువుని నేర్పించడం కోసం ఈ స్కూల్ని 40 లక్షల రూపాయలతో ఈ స్కూల్ని బాగు చేయించడం జరిగింది. గత ప్రభుత్వాల్లో కనీసం ఒక చీపే కథ కొనుక్కోవాలంటే కూడా డబ్బు లేనటువంటి పరిస్థితుల నుంచి స్కూల్ని ఇవాళ మరి మరుగుదొడ్ల దగ్గర నుంచి మంచినీటి సదుపాయం దగ్గర నుంచి మరి బ్లాక్
విశాఖపట్నం జిల్లా జీవీఎంసీ జోన్ 2 పరిధి మధురవాడలో ఆగస్టు 15వ తారీఖు నా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాంసం అమ్మకూడదని అధికారులు హెచ్చరించినప్పటికీ విచ్చలవిడిగా అమ్మకాలు జరిగాయి. శానిటరీ ఇన్స్పెక్టర్ల ఉదాసీనతే దీనికి కారణమని స్థానికులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. అలాగే బెల్ట్ షాపుల వల్ల విచ్చలవిడిగా మద్యం ఏరులై పారింది. మధురవాడ హైదరాబాద్లో పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లువలస జగదీశ్వరరావు ఆధ్వర్యంలో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా వచ్చిన చిన్నగదిలి ఎంఆర్ఓ నరసింహమూర్తి జెండా వందనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, మొల్లి లక్ష్మణరావు, రమణ, చౌదరి, రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సివిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముందుగా అధ్యక్ష కార్యదర్శులకి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి 5వ వార్డు కార్పొరేటర్ గారైన పల్లి హ్యాండ్లత్త గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో స్వయంభూ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయమునందు శ్రావణ శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని ఆలయ అర్చకులు విజయ జనార్దన్ ఆచార్యుల ఆధ్వర్యంలో విశేష పూజ కుంకుమార్చనలు నిర్వహించారు. అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపరాం. భక్తు మహాజ్ఞానులకు తరువాత మా వైఖాన సోదరులు కూడా తెలియజేయని ఏమనగా ది 22/8/2021 ఆదివారం విఘనస జయంతి ఉత్సవమును పిఠాపురం కుంతి మహాత్సవం వారి యొక్క దేవాలయంలో ఏకాంతంగా జరుపుకోవడం కావున తమ 50 మంది కూడా మేము చెప్పిన దాన్ని ఫాలో అయ్యి మీరు ఆమె స్వామివారిని దర్శించుకుని ఈ దీంట్లోనే కలిగించవలసిందిగా పోతున్నాం. జర్నలిస్టుల సంక్షేమంపై సీతకన్ను విధానాన్ని అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా విశాఖలో గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షకు అన్ని రాజకీయ పక్షాల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఒక భారాన్ని మోపి ఒక స్వాతం చూపి ఈరోజు ప్రయత్నం చేస్తుంది. కుటుంబాలను గుర్తించండి. ఈరోజు ప్రభుత్వం చేసే ప్రతి విధానాన్ని కూడా
ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రజలకు చేరవేస్తుందంటే అది కేవలం పాత్రికులు పత్రికేయులు జర్నలిస్టులు మాత్రమే గుర్తించాలి. ఈరోజు చిన్న పత్రికలు ఎంతో డబ్బు కష్టపడి సంపాదించి ఈరోజు మీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. ఈరోజు మీరు కనీసం మా హక్కుని మా హక్కుగా ఉండే అగ్రిడేషన్ కార్డు కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరండి, కళ్ళు తెచ్చి మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చండి. మా జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకుంటారని ఈరోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ జర్నలిస్ట్ కుటుంబాలందరికీ ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. అలాగే సిటీ నుంచి కూడా మా లోకల్ న్యూస్ పేపర్ అసోసియేషన్ సత్యనారాయణ గారు కానీ మా గణేష్ గారు కానీ భగవాను అలాగే కమలు ఇలాగే మన రాజకీయ పార్టీలు టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే పల్లె శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు కర్నూలరెడ్డి నరసింహరావు గారు అలాగే వామపక్షాలు సిపిఎం నాయకులు స్టాలిన్ గారు సుబ్బారావు గారు వీళ్ళందరూ వచ్చి మాకు మద్దతు తెలియజేశారు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, జర్నలిస్టులపై జర్నలిస్టులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం కడలి గ్రామంలో మిరాకిల్ కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల వంతున సాయం చేస్తామన్న ముఖ్యమంత్రి హామీ అమలు చేయనందుకు నిరసనగా ఏపీడబ్ల్యూజే పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. గతంలో ఎప్పుడు పరిస్థితి లేదు. ఎక్రిడిటేషన్ అనేది ఎంతో కాలంగా సాధించుకున్న హక్కు. దానివల్ల దాని ఆధారంగా బస్ పాసులు కానీ రైల్వే పాసులు కానీ హెల్త్ కార్డులు కానీ ప్రమాద బీమా కార్డులు కానీ జర్నలిస్టులకు వచ్చేవి. 2.5 ఏళ్ల నుంచి కూడా ఈరోజు ఎక్రిడిటేషన్ ఎవరికి ఇవ్వాలి, అర్హులకు ఇవ్వాలని మనం అడుగుతున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. ఈరోజు ఎవరికి ఇస్తున్నారో తెలియదు, ఎవరు జర్నలిస్టో తెలియదు, ఎవరు అర్హత గల జర్నలిస్టో తెలియదు. పైగా జిఎస్టీ అని ఒక నిబంధన తెచ్చారు, జిఎస్టీ పన్ను కట్టిన వాళ్ళకే ఎక్రిడిటేషన్ ఇస్తామంటున్నారు. పత్రిక అనేది ఇది వ్యాపార రంగం కాదు. స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా ఎంతోమంది గాంధీ నెహ్రూ పత్రికలు పెట్టినా ఇది సమాజ సేవకి దేశ సేవకి పత్రికలు తీసుకొచ్చారు. కానీ ఏదో వ్యాపారము దీని మీద డబ్బు సంపాదించే ఆలోచన లేదు. ఈనాటికి పత్రిక పెట్టిన వాళ్ళు ఎవరూ కూడా లాభాలు సంపాదించట్లేదు. చాలా చిన్న పత్రికలు, వందలాది చిన్న పత్రికలు ఇది బతుకు చెరువు కోసం ఉపాధి మార్గం కోసం ఎంతో శ్రమించి కష్టపడి కొంతమంది సహృదయుల సాయంతో ఈరోజు పత్రికను నడుపుతుంటే మీరు జిఎస్టీ కట్టారా లేదా, మీరు వ్యాపారం చేస్తున్నట్టు లెక్క. జిఎస్టీ ఇస్తే మీరు ఎక్కడైతే ఇస్తామంటాం చాలా దారుణం. గతంలో ఏ ప్రభుత్వాలు ఇలా చేయలేదు. బహుశా జగన్మోహన్ రెడ్డిని ఎవరో తప్పుతో పట్టేస్తున్నారు. అంతమందికి ఎంతోమందికి అడగకుండానే కోట్ల రూపాయలు ఇస్తున్న ముఖ్యమంత్రి మరి జర్నలిస్టులకి అంతా చూస్తే 35,000 మంది ఉంటాం రాష్ట్రంలో. వీళ్ళ కోసం ఎందుకు మేము కూడా జర్నలిస్టు కూడా మనుషులే, జర్నలిస్టు కూడా వాటర్లే, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు ప్రజల్లో భాగమే, వాళ్ళ మేలు కూడా వాళ్ళ సంక్షేమం కూడా మనం చూడాలని ఆలోచన. జగన్మోహన్ రెడ్డికి రాకపోవడాన్ని చాలా బాధపడుతూ ఈరోజు కనీసం ఇలా సావధానంగా దినంగా పాటించి మా డిమాండ్లని ప్రజాప్రతినిధులకి అధికారులకు ఇస్తే ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రులు స్పందిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో పంచమాధవ దివ్యక్షేత్రంగా విరజిల్లుతున్న శ్రీ కుంతి మాధవ స్వామి వారి దేవాలయమునందు ఈ నెల 22వ తేదీ ఆదివారం నాడు శ్రావణ పౌర్ణమి వికసన జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు చక్రవర్తుల నరసింహాచార్యులు తెలిపారు.
శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్గా కోరాడ ఆశాలత గుప్తా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. బాపూజీ కళామందిర్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో వేదిక ముందు ఉన్నటువంటి సోదరి సోదరి మండలకు, ప్రింట్ మీడియా సోదరులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.